సూర్యాపేట జిల్లా కోదాడలో కరోనా వ్యాధి దరిచేరకుండా ఈ జాగృతలు పాటించాలని కాపుగల్లు ప్రాథమిక ఆరోగ్య కేంద్రం వైద్యాధికారి డాక్టర్ కళ్యాణ చక్రవర్తి అన్నారు. వ్యాధిపై జరుగుతున్న వదంతుల దృష్ట్యా ఆయన శుక్రవారం లోకల్ యాప్తో స్పందిస్తూ పలు రకాల సూచనలు చేశారు. వ్యక్తిగతంగా ఆరోగ్యంగా ఉండి సమాజాన్ని ఆరోగ్యంగా ఉంచడం మన సామాజిక బాధ్యత అన్నారు. హ్యాండ్ వాషింగ్ ప్రతి ఒక్కరూ కూడా హ్యాండ్ వాషింగ్ అనేది తప్పనిసరిగా చేయాలి. ఎప్పుడైనా మనం బయటికి వెళ్ళినప్పుడు ఏదైనా ప్రదేశాలలో మన చేతుల్ని ఆటోమేటిక్గా తాకుతూ ఉంటాం కాబట్టి మనం హ్యాండ్ వాషింగ్ అనేది తప్పనిసరిగా ఆల్కహాల్ బేస్డ్ శానిటైజర్తో హ్యాండ్ వాషింగ్ చేయాలండి. కరోనా వ్యాపిస్తున్న నేపథ్యంలో చేతుల పరిశుభ్రత అత్యంత ముఖ్యమైన అంశము. చేతులు ఎందుకు పరిశుభ్రంగా ఉంచుకోవాలో ఈ వీడియో ద్వారా మీకు చాలా తేలికగా వివరిస్తాము. ఇప్పుడు ఒక నల్ల రంగు పేస్ట్ని తీసుకొని చేతుల లోపలి భాగంలో రాసుకోండి. సో చేతుల లోపలి భాగంలో ఇప్పుడు క్లీన్ అయిపోయింది. రెండు చేతుల కుడి చేయి వైపు, ఎడమ చేయి వైపు. చేతుల వెనక భాగం చూసినట్లయితే నల్లగా కనిపిస్తుంది. కాబట్టి ఇప్పుడు వేళ్ళ సందుల్లో కుడి చేయి వైపు, ఎడమ చేయి వైపు శుభ్రపరచుకుంటున్నాం. ఇప్పుడు చూడండి, అయినా సరే వేళ్ళ దగ్గర వేళ్ళ ముందర భాగంలో క్లియర్ కాలేదు. కాబట్టి ఇప్పుడు వేళ్ళ ముందర భాగంలో చేతుల పరిశుభ్రత మనం పాటించాలి. ఇప్పుడు చూడండి, పూర్తి స్థాయిలో ఇంకా బొటనవేళ్ళ మిగిలిపోయింది. కాబట్టి బొటనవేలు చుట్టూ కూడా మనం ఒకసారి చేతులు శుభ్రం చేసుకోవాలి. కుడి ఎడమవైపు బొటనవేలు, ఇప్పుడు కుడివైపు బొటనవేలు. ఇప్పుడు చూడండి, ఇంకా వేళ్ళ చివర్ల గోర్లు వేళ్ళ చివర్ల పూర్తి స్థాయిలో మనం శుభ్రపరచుకున్నాం. ఇప్పుడు ఇది చూసినట్లయితే అన్ని భాగాలు శరీరంలో మన చేతులు ఎంత ముఖ్యమైనవి అంటే ప్రతి క్రిములను కూడా మోసుకెళ్ళే అవే. కాబట్టి చేతుల శుభ్రత ఖచ్చితంగా అందరూ పాటించాలని విజ్ఞప్తి చేస్తున్నాము.